భారీ వర్షాలు వరదలతో అతలకుతలమైన కేరళ వయనాడులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆందోళనకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. మొబైల్ నెట్వర్క్ దెబ్బతినడంతో ఇప్పటికీ ఆచూకీ దొరకడం లేదు. మండక్కై ప్రాంతంలో తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు బెంగాల్, అసోం నుంచి వచ్చిన వందలాది కార్మికులు వరదల్లో చిక్కుకున్నారు. మలయాళి ప్లాంటేషన్లో పనిచేస్తున్నారు 600 మంది కార్మికులు. అయితే మండక్కైలో ఈ 600 మంది కార్మికులు నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. కార్మికులు రెస్పాన్స్ కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలో 5 కార్మికుల మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అటు వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కూడా రద్దయింది. ఇటు వందలాది మంది ఇప్పటికే బురదలో కూరుకుపోయారు. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. అటు మట్టి చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు దాదాపు 133 మంది మృత్యువాత పడ్డట్టుగా సమాచారం అందుతోంది. మెప్పడి, మండక్కై, చురల్మల, అత్తమల, నోల్పూజ గ్రామాల్లో దాదాపు 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మీరు చూస్తున్న దృశ్యాలు కేరళ వయనాడ్ జిల్లాకు సంబంధించి. పూర్తిగా కొండ చర్యలు విరిగిపడి భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఇక్కడికక్కడ గ్రామాలు దాదాపు 5 తుడిచిపెట్టుకుపోయాయి. అవన్నీ కూడా పూర్తిగా బురద ఇసుక మెట్లలో కూరుకుపోయిన పరిస్థితి. దీంతో దాదాపు 600 మంది వలస కూలీల ఆచూకీ ప్రశ్న తెలియడం లేదు. మీరు చూస్తున్న దృశ్యాలు డ్రోన్ విజువల్స్, ఓవైపు డ్రోన్ విజువల్స్ చూడవచ్చు, పూర్తిగా ఏరియల్ వ్యూ షాట్స్. ఆ గ్రామాలకు సంబంధించి మట్టి పిల్లలు పూర్తిగా కొండ చర్యలు విరిగిపడంతో కొండ చర్యల కింద దాదాపుగా చాలామంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు 133 మంది చనిపోయినట్టుగా అధికారికంగా నిర్ధారించారు. ఇంకా 600 మంది వలస కూలీల జాడ తెలియాల్సి ఉంది. వీళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్, అసోం నుంచి తేయాకు, అలాగే యాలకుల తోటల్లో పనిచేసేందుకు, టీ ఎస్టేట్స్లో పనిచేసేందుకు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలుగా చెప్తున్నారు. వీళ్ళ జాడ తెలియకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొబైల్ నెట్వర్క్ కూడా అక్కడ పనిచేయడం లేదు. సహాయక చర్యలు కూడా ఆటంకం కలుగుతున్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పూర్తి స్థాయిలో సహాయక చర్యలో నిమగ్నమైన పరిస్థితి. కేంద్ర బలగాలు, ఆర్మీ కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. హెలికాప్టర్ల ద్వారా కూడా ఆ ప్రాంతాలంతా కూడా జల్లెడ పట్టారు. ఎక్కడెక్కడ మృతదేహాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిగా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పరిస్థితి. ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా వాతావరణం అనుకూలించలేదు. ఇంకా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల చిన్నపాటి కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి. అయితే పూర్తిగా బురద మేట వేసి ఉన్న పరిస్థితి. ఇళ్ళకిళ్ళే పూర్తిగా బురదలో కూరుకుపోయిన పరిస్థితి. చాలా గ్రామాలన్నీ కూడా కొండ చర్యల్లో చిక్కుకున్న పరిస్థితి. అయితే 600 మంది వలస కూలీల పరిస్థితి ఏంటి? మరి వారు బతికే ఉన్నారా, లేదా కొండ చర్యల విరిగిపడ్డ కొండ చర్యల శిథిరాల కింద సమాధయ్యారా? ఏం జరుగుతుందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. చలియార్ నదిలో డెడ్ బాడీలు తేలియాడుతున్న ఒకసారిగా అక్కడ పరిస్థితులు హృదయ విదారకం కనిపిస్తున్నాయి. వందలాది మృతదేహాలు ఆ నదిలో కొట్టుకొస్తుంటే ఒకసారి కేరళలో వరదల దుస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థం పడుతోంది. వారం దాదాపు 2 కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒకసారిగా కేరళ అతలాకుతలమవుతున్న పరిస్థితి. ఇక వయనాడులో సహాయక చర్యలకు ముందుకు సాగే కొద్దీ ఆందోళనకర విషయాలైతే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫోన్ నెట్వర్క్ దెబ్బతినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మండక్కై ప్రాంతంలోనటువంటి తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేస్తూ వచ్చినటువంటి ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి పశ్చిమ బెంగాల్, అసోం నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇక్కడ ఉన్నారు. చాలామంది ఇక్కడి ఓ మలయాళీ ప్లాంటేషన్లో పనిచేస్తున్నటువంటి సమాచారం అందుతుంది. అయితే 600 మందికి సంబంధించినటువంటి నెట్వర్క్ ప్రస్తుతానికి ఆ మొబైల్ నెట్వర్క్ పనిచేయడం లేదు. పూర్తిగా అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా సిచ్యువేషన్. దీంతో అసలు ఏం జరుగుతుంది, ఆ కార్మికుల జాడ ఏంటి, వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా లేదంటూ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వయనాడ్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో విషాద చాలాలనుకుంటున్నాయి. మృతదేహాలను వారి వారి బంధువులకు అప్పగించే పనులు చేస్తున్నారు అధికారులు. చాలా హృదయ విదారక ఘటన. అసలు ప్రకృతి ప్రకోపానికి గురైనటువంటి కేరళ వయనాడులో వర్షాకాలం వచ్చిందంటే చాలు. కొండ చర్యల ప్రాంతంలో, ముఖ్యంగా కేరళ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందనే భీభత్స భయానక పరిస్థితులు ఇంకా కళ్ళకు అద్దం పడుతున్నాయి, కళ్ళకు
కట్టినట్టుగా కనబడుతున్నాయి. 2018 వరదలు, 2020 వరదలు భారీగా ప్రాణ నష్టం సంభవించినప్పటికి కూడా, ప్రకృతి ప్రకోపం సంభవించినప్పటికి కూడా ఎందుకు దీనికి సంబంధించినటువంటి ఆ గుణపాఠం నేర్చుకోవడం లేదు కేరళ ప్రభుత్వం? కానీ అక్కడ ఏం చేస్తుంది, ముఖ్యంగా ఫ్లడ్ మేనేజ్మెంట్, రివర్ మేనేజ్మెంట్, అలాగే ఈ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ కూడా ఎందుకు ప్రకృతి విలయం సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునే ముందస్తు ప్రణాళికలు రచించడం లేదన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు, కాఫీ టీ ఎస్టేట్స్ ప్రాంతంలో హెలికాప్టర్లు, ప్రైవేట్ షాపర్లు అక్కడ ఆ హెలికాప్టర్లు మృతదేహాల జాడ కోసం గాలిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. పూర్తిగా బురద కూరుకుపోయింది. బహుశా ఆ బురద కింద ఎంతమంది ఉండుంటారని మాత్రం తెలియలేదు. అవి వెలికి తీసేందుకు చాలా టైం పడుతోంది. సహాయక చర్యలకు అక్కడ ఆర్మీ, స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు, కేరళ పోలీస్ బృందం వీళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడికక్కడ బురద మీట వేసింది. ఒకసారి హెలికాప్టర్తో గాలిస్తున్న దృశ్యాలు మీరే. మీరు చూసిన దృశ్యాలు డ్రోన్ విజువల్స్. మెప్పడి, మండక్కై, చురల్మల, అత్తమల, నూల్పూజ గ్రామాలకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మీరు చూడవచ్చు. దాదాపు 600 మంది వలస కూలీలు ఈ గ్రామాల్లో చిక్కున్నారు. పూర్తిగా కాఫీ, తేయాకు, అలాగే ఏలకుల తోటల్లో అక్కడ వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకే దాదాపు 133 మంది మట్టి చర్యల కింద మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఎంతమంది వాటి కింద చిక్కుకున్నారని మాత్రం ఇంకా తెలియని పరిస్థితి. ఓవైపు ఇంకా వరద కొనసాగుతోంది. ప్రస్తుతానికి కొంత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద కొనసాగుతోంది. అయితే ఆ బురద కింద, ఆ కొండ చర్యల శిథిలాల కింద ఎంతమంది ఉన్నారని మాత్రం ఇంకా పూర్తి స్థాయి సమాచారం లేదు. దాదాపుగా 600 మంది వలస కార్మికుల గల్లంతుకు అయితే సంబంధించి ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడ వాతావరణం కూడా ఇంకా పూర్తి స్థాయిలో అనుకూలించలేదు. మరోవైపు పూర్తిగా మొబైల్ నెట్వర్క్ దెబ్బతిన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అక్కడ, తమ వాళ్ళు ఎట్లా ఉన్నారనే ఆందోళన ఆ కూలీల కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగాల్, అసోం నుంచి వాళ్ళంతా కూడా కేరళ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వయనాడ్ జిల్లా ఆసుపత్రిలో ఆ డెడ్ బాడీలను గుర్తించి వారి బంధువులకు అప్పగించే క్రమంలో అక్కడ అర్థనాదాలు మిన్నడుతున్నాయి. పెద్ద ఎత్తున మార్చురీలో డెడ్ బాడీలు పోగై ఉన్న పరిస్థితి. అసలు ఇంతటి ప్రకృతి ప్రకోపానికి ఒక్కసారిగా అర్ధరాత్రి ఊహించని కాలరాత్రిగా మారింది. సరిగ్గా రాత్రి 1 ప్రాంతంలో మొదలైన భారీ వర్షం, కుంభవృష్టి, కొండ చర్యలు విరిగిపోవడంతో ఒక్కసారిగా ప్రమాద ఘంటికలు మోగినాయి. కొండ చర్యల కింద ఉన్నటువంటి గ్రామాలే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసినటువంటి సాహసం మనం చూడొచ్చు. అత్యంత రిస్కీ ప్రాసెస్ అది, చాలా రిస్క్తో కూడుకున్న ప్రక్రియ. అయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళంతా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తారు. నిజంగా చాలా హృదయ విదారకమైన అత్యంత సుందరమైన మనోహరమైన కేరళ. అసలు ఏం జరుగుతుంది, కేరళ దుస్థితికి కారణమేంటి? ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, దాన్ని ఎవరు కాదండి. కానీ ఈ వైపరీత్యాలు ఎదుర్కొనే ప్రణాళికలు ఎందుకు ప్రభుత్వం రచించలేదు? గత దశాబ్దాల కాలంగా కేరళలో ఇదే పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సాధారణ న్యాచురల్ కలామిటీస్ జరిగినప్పుడు వీటిని ఎదుర్కొనే, వీటి బారి నుంచి రక్షించే ప్రణాళికలు కేరళ ప్రభుత్వం చేయడం లేదు. సాధారణంగా కేరళ అంతా కూడా కొండ చర్యలతో కూడినటువంటి ప్రాంతం, అత్యంత సుందర రమణీయమైనటువంటి ప్రాంతం, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులంతా కూడా కేరళ వెళ్తుంటారు. చాలా అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అందమైన ప్రదేశాలు
మృత్యు కుహరాలుగా మారాయి. పూర్తిగా శవాలతో అక్కడ పూర్తిగా ఒక హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది, ఎందుకు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ప్రభుత్వం రచించలేదంటే, ఇంకా కేరళ ఇంకా పాఠాలు నేర్వాల్సింది. వందల సంఖ్యలో మృతులు పెరుగుతున్నారు. 2018 వరదల్లో దాదాపు 450 మందికి పైగా మృతి చెందారు. 2020 104 మందికి పైగా మృతి చెందారు. ఇప్పుడు తాజాగా 133 మంది చనిపోయారు. ఇవి కేవలం అధికారిక లెక్కలు. అనధికారికంగా ఇంకా ఎంతమంది చనిపోయారు ఆయా సందర్భాలు అనేది దానికి లెక్కలేదు. కానీ ఇంకా కూడా కేరళ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అలర్ట్ జారీ చేసే క్రమంలో కావచ్చు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్, ఆ దృశ్యాలు చూడొచ్చు. అందమైన కాఫీ తేయాకు తోటల మధ్య ఉన్నటువంటి ఆ నివాస సముదాయాలు ఇప్పుడు పూర్తిగా శవాల తిబ్బలతో కూడుకున్న పరిస్థితి, పూర్తిగా బురద మేటి వస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఆ బురదలో ఇంకా శవాలు చిక్కుని ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ చేస్తున్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు, ఎంత బాధాకరమైన దృశ్యాలు. అటు ఇటు వెళ్లేందుకు మధ్యలో నది అడ్డంగా ఉంది. చిన్నపాటి వాగులు వంకలు అడ్డంగా ఉన్నాయి. వరద భీభత్సం ఇంకా కొనసాగుతుంది. అక్కడ సహాయక చర్యలకు ఇంకా ఆటంకం కలుగుతుంది. పూర్తిగా మెడికల్ ఎమర్జెన్సీ విధించారు కేరళ వయనాడు ప్రాంతంలో. అధికారులంతా కూడా అక్కడే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్, చూడొచ్చు అంతటి బురద. ఆ బురదలో NDRF సిబ్బంది ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి వాళ్ళు కూడా శ్రమిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కొండ చర్యలన్నీ కూడా కింద విరిగిపోవడంతో అదే ఎత్తులో అంతే స్థాయిలో బురద కూరుకుపోయిన పరిస్థితి. కొన్ని మీటర్ల బురద కూరుకుపోవడంతో ఆ లోపల ఎంతమంది చిక్కుకున్నారు ఇంకా వారి ఆచూకీ జాడ తెలియలేదు. చిక్కుకున్న వాళ్ళు కూడా ఆ వరదలో బురదతో పాటు కొట్టుకుపోయారు. నదిలో శవాలు తేలాడుతున్నాయి. వీళ్ళంతా కూడా ఏంది ఇంతటి హృదయ విదారకమైన ఘటన. అసలు కేరళ వాసులను తలుచుకుంటే నిజంగా బాధాకరమైనటువంటి ఘటన. ఇప్పుడు 600 వలస కార్మికుల పరిస్థితి ఏంటనేది ఇంకా అంతుచిక్కని ప్రశ్న. మండక్కాయ్ ప్రాంతంలోని తేయాకు కాఫీ యాలకుల తోటల్లో పనిచేస్తున్నారు. బెంగాల్ అసోం నుంచి వచ్చినటువంటి వందలాది మంది కార్మికులు, ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వందలాది మంది కార్మికులు ఓ మలయాళీ ప్లాంటేషన్లో పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా మండక్కాయ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అక్కడ స్థానికంగా కొండ చర్యల కింద ఆ హిల్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి కాళరాత్రిగా మారింది. ఒకసారి కొండ చర్యలు విరిగిపడి నిద్రలోనే చాలామంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఆ 600 పరిస్థితి ఏంటి, వాళ్ళంతా కూడా రెస్పాన్స్ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేరళకు వస్తున్న పరిస్థితి. వరదలో చాలామంది కొట్టుకుపోయారు. 5 కార్మికుల మృతదేహాలను వరదలో కొట్టుకుపోతుంటే గమనించి సిబ్బంది NDRF సిబ్బంది బయటకు తీశారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అక్కడ పర్యటించాలనుకున్నటువంటి స్థానిక MP రాహుల్ గాంధీ కూడా పర్యటన రద్దు చేసుకున్నారు. ఇప్పటికే వందలాది మంది బురదలో కూరుకుపోయారు. వాళ్ళందరినీ తీయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఓవైపు ఇండియన్ ఆర్మీ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. ఇండియన్ ఆర్మీతో పాటు స్థానిక అధికారులు, లోకల్ పోలీస్, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. NDRF బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది ఆచూకీ తెలియని పరిస్థితి. ఇప్పటికే 133 చనిపోయినట్టుగా అధికారికంగా అధికారులు వెల్లడించారు. ప్రధానంగా మెప్పడి, మండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ గ్రామాల్లో ఇంకా 600 వలస కూలీలు జాడ తెలియలేదు. ఈ గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయాయి కొండ చర్యల కింద. చలియార్ నదిలో డెడ్ బాడీలు తేలియాడుతున్నాయి. వందలాది మృతదేహాలు కొట్టుకు వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా హృదయ విదారక ఘటన. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు, ఏరియల్ వ్యూ షాట్స్, డ్రోన్ విజువల్స్. అట్లాగే అక్కడ NDRF సిబ్బంది, వందలాది మంది సిబ్బంది, NDRF సిబ్బంది వాళ్ళంతా కూడా స్థానికులు కాదు, లేదో మృతదేహాలకు వచ్చినటువంటి బంధువులు కాదు, వాళ్ళంతా కూడా NDRF సిబ్బంది. స్థానికంగా చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేస్తున్నటువంటి తీవ్ర ప్రయత్నం అది. రహదారులు దెబ్బతిన్నాయి. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ప్రకృతి అనుకూలించట్లేదు. అయినప్పటికీ కూడా అత్యంత సాహసోపేతమైనటువంటి సహాయక చర్యల్లో అక్కడ సిబ్బంది పాల్గొంటున్నారు. ఓవైపు వరద, మరోవైపు వర్షం. పూర్తిగా అనుకూలంగా లేని పరిస్థితి. అటు హెలికాప్టర్ల ద్వారా ఇటు కింద బురద మేటలు తీస్తూ దొరికిన శవాలని బయటకు తీస్తూ
చాలా సాహసమైనటువంటి ప్రక్రియ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. కేరళని బహుశా ఈ ప్రకృతి నుంచి దేవుడే కాపాడాలి. ప్రతిసారి భారీ వర్షాలు కురిచిన ప్రతిసారి కొండ చర్యలు విరిగిపడడం, వందలాది మంది మృత్యువాత పడడం, కేవలం కొండ చర్యలు విరిగిపడడమే కాదు వరదల్లో కొట్టుకుపోవడం, చిన్నపాటి వర్షం వచ్చినా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం వచ్చినా ఒక్కసారిగా నీరంతా పోగై దిగువ ప్రాంతాలకు, కొండ చర్యల నుంచి దిగువ ప్రాంతాలకు రావడంతో ఇళ్ళకిళ్ళే కొట్టుకుపోతాయి, వాహనాలు కొట్టుకుపోతాయి, మనుషులు కొట్టుకుపోతారు. చూస్తుండగానే శవాలుగా మారి డెడ్ బాడీలు కళ్ళ ముందే నీళ్ళలో తేలియాడుతూ కొట్టుకుపోతుండే అత్యంత దారుణమైన పరిస్థితి కేరళలో నెలకొంది. మరి ఇప్పుడు 600 మంది కార్మికుల పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అధికారులను, ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొబైల్ నెట్వర్క్